హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ బీజేపీ ఎంపీ ఎంత పని చేశాడు ఏకంగా వెంకయ్యనాయుడు పరువు తీసేశాడుగా రాష్ట్ర బీజేపీలో పెద్ద చెప్పుకునే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరువు ఒక్కసారిగా నేలబారుకు పడిపోయింది పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన తాజా ప్రకటనతో వెంకయ్య పరువు ఒక్కసారిగా ఢిల్లీ వీధుల్లో పడిపోయింది జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ రాజధాని రైతులు ఢిల్లీలో ఎవరిని కలిసినా ఎటువంటి ఉపయోగం ఉండదని తేల్చి చెప్పేశారు ఏదో పెద్దలను కలిస్తే కలవచ్చేమో కానీ వారికి కేంద్రం నుండి ఎటువంటి సాయం అందదని స్పష్టంగా చెప్పేశారు ఇంతకీ విషయం ఏంటంటే రాజధానిగా అమరావతినే కంటిన్యూ చేయాలనే డిమాండ్తో అమరావతి ప్రాంతంలోని కొందరు రైతులు జేఏసీ నేతలు ఢిల్లీలో మకాం వేశారు వరుసపెట్టి కేంద్ర ప్రభుత్వంలోని కొందరు పెద్దలను కలుస్తున్నారు ఇందులో భాగంగానే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కూడా కలిశారు వారితో భేటీ అయిన వెంకయ్య వాళ్లకు హామీ కూడా ఇచ్చారు రాజధాని విషయంలో రైతుల డిమాండ్లకు తగ్గట్లే తాను కేంద్రంలో ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెబుతానన్నారు అంటే రైతులకు వెంకయ్య ఇచ్చిన హామీలో కొత్త ఏమీ లేదు విజయవాడ పర్యటనలో కూడా తనను కలిసిన రైతులకు ఇదే విధంగా చెప్పిన విషయం అందరికీ తెలిసిందే వెంకయ్య హామీ ఇచ్చారంటే ప్రధానమంత్రితోనో లేకపోతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోనో చెబుతారని రైతులు అనుకుంటారు అదే విషయాన్ని జీబీఎల్ స్పష్టం చేశారు ఎవరు ఎటువంటి హామీ ఇచ్చినా కంటి తుడుపు మాటలే కానీ వాస్తవంలో అలా జరగదంటూ తేల్చిపడేశారు రాజధాని ఎక్కడ పెట్టాలన్న విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాబట్టి కేంద్ర జోక్యం ఏమీ ఉండదంటూ మరోసారి స్పష్టంగా చెప్పారు ఫెడరల్ వ్యవస్థలో ఒకళ్ళ అధికారంలో మరొకళ్ళ జోక్యం ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిది కాబట్టి నేరుగా జగన్మోహన్ రెడ్డినే కలిసి మాట్లాడుకోమంటూ సలహా కూడా ఇచ్చారు దాంతో రైతులకు వెంకయ్య ఇచ్చిన హామీ ఉత్త కంటి తుడుపు మాటలుగానే తేలిపోయింది